శ్రీకాకుళం జిల్లా పలాస సీఏ వేణుగోపాల్ ఓ దళితుని కాలితో తనని ఘటనలో సీఏ వేణుగోపాల్పై జిల్లా పోలీసు యంత్రాంగం చర్యలకు దిగింది. దాడికి పాల్పడ్డ సీఏపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇప్పటికే దాడి చేసిన సీఏ వేణుగోపాల్ను సస్పెండ్ చేశామని జిల్లా ఎస్పీ తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఆనంద్ ఫోన్ లైన్ సిద్ధంగా ఉన్నారు. ఆనంద్, థ్యాంక్ యూ. ఏదైతే తెల్లవారి ఘటన అనేది సిఐ ఒక దళితుడి మీద దాడి ఘటన అనేది జిల్లాలో కలకలం రేపింది. అయితే దీనికి సంబంధించి ఆల్రెడీ జిల్లా ఎస్పీ ఆ కుటుంబ సభ్యులను కూడా అడిగి వివరాలు తెలుసుకోవడం జరిగింది. అయితే ప్రధానంగా దేని విషయంలో అసలు స్టేషన్ కి వెళ్ళవలసి వచ్చింది, ఎందుకు సిఐ దాడి చేశారనే విషయంపై ఆ ఇంటి కుటుంబ సభ్యులను ఆల్రెడీ అడిగి తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి ఎస్పీ అమిత్ భట్బార్ ఆల్రెడీ వెళ్తూ మాట్లాడి వాళ్ళ యోగక్షేమాన్ని తెలుసుకున్న తర్వాత ఆల్రెడీ పై అధికారులకు సమాచారం ఉన్నది. ఇమీడియట్లీ గా సిఎన్ సస్పెన్స్ ఆల్రెడీ జారీ చేయడం జరిగింది వేణుగోపాల్ పై. ఆల్రెడీ వేణుగోపాల్ ని అరెస్ట్ చేస్తూ కొన్ని సెక్షన్లు కూడా నమోదు చేయడం జరిగింది. 323 అలాగే 354 అట్రాసిటీ కేసు 334 కింద కూడా ఆల్రెడీ కేసులు నమోదు చేయడం జరిగింది. ఇదే చూసుకుంటే ఈ కొంతమంది ఈ ఘటనపై సోషల్ మీడియాలో ఎవరైతే అప్ చేశారో వాళ్ళందరినీ కూడా ఆల్రెడీ ఇంటరాగేషన్ చేయడం కూడా జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఎవరెవరు ఉన్నారు, ఏంటి అసలు ఎందుకు ఆ క్షణంలోనే వీడియో తీయవలసి వచ్చింది అన్న దానిపై కూడా ఆల్రెడీ క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరుగుతుంది. అయితే ఏదైనా సరే పోలీస్ అధికారి చేసింది తప్పుగా కింద భావించి పలు సెక్షన్ల మీద అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అయితే జిల్లాలో కూడా కొన్ని చోట్ల ఆల్రెడీ ఈ ఉద్యమాలు చేద్దామని సిద్ధమైనప్పటికీ కోవిడ్ ఉండడం కారణంగా ఆ ఉద్యమాలు కూడా చేయడానికి సిద్ధపడలేదు. అయితే ఈ అట్రాసిటీ కేసులు కూడా ఆల్రెడీ భరాయించడం జరిగింది. అయితే సీఏ వేణుగోపాల్ దగ్గరికి గతం నుంచి కూడా ఒక 10 సార్లు కూడా ఆల్రెడీ ఈ జగన్ అనే వ్యక్తి రావడం జరిగింది. వచ్చి కూడా ఆల్రెడీ నా ల్యాండ్ అనేది కబ్జా జరుగుతుంది, దయచేసి నాకు ల్యాండ్ నాది కబ్జా అవ్వకుండా కాపాడండి అని చెప్పేసి గతం నుంచి కూడా చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో వాళ్ళకి ఆల్రెడీ సమాచారం ఇచ్చిన మేరకు గతంలో రోజు కూడా స్టేషన్ కి వచ్చి ఇబ్బంది పెడుతున్నాడని చెప్పేసి సీఏ అయితే మాత్రం చెప్తున్నాడు. అయితే అతను వచ్చి కూడా రోజు నా ల్యాండ్ ని కాపాడండి అని చెప్పేసి అడిగి వెళ్తున్నాను తప్ప వేరే ఉద్దేశం కాదని చెప్పేసి అయితే మాత్రం చెప్పడం జరుగుతుంది. అయితే ఈ దీనిపై ఇప్పటికే జిల్లా ఉప ముఖ్యమంత్రి కృష్ణదాస్ కూడా స్పందించడం జరిగింది. వెంటనే అధికారమే చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. మరో పక్కన దానికి సంబంధించి జిల్లా రీజనల్ ఏదైతే డిఐజీ రంగ ఆల్రెడీ దానికి సంబంధించి కూడా ఆల్రెడీ ఒక సర్క్యులర్ రిలీజ్ చేయడం జరిగింది. ఇమీడియట్లీ గా ఏదైతే సీఏని అదుపులో తీసుకొని పలు సెక్షన్లు కూడా నమోదు చేసి కేసు అయితే నమోదు చేశారని చెప్పి. కరెక్ట్, థ్యాంక్ యూ ఆనంద్.